ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం కోసం బాలయ్య ఏకంగా గుండు కూడా చేయించుకున్నాడు. గుండుతో బాలయ్య సరికొత్తగా కనిపిస్తున్నాడని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ఈ సినిమా కోసం బాలకృష్ణ ఏకంగా 15 కిలోలు బరువు తగ్గారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ను కంప్లీట్ అయింది. కానీ లాక్డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని చిత్రాలకు సంబంధించిన షూటింగ్స్ ఆగిపోయిన విషయం తెలిసిందే. ప్రభుత్వం షూటింగ్స్ను పర్మిషన్ ఇస్తే ఈ చిత్రంతో పాటు అన్ని సినిమాలు మళ్ళీ పట్టాలెక్కనున్నాయి. ఈ చిత్రంలో బాలయ్య 2 విభిన్న పాత్రలో నటించనున్నట్లు సమాచారం. అందులో ఒకటి అఘోర పాత్ర అయితే, రెండోది ఫ్యాక్షనిస్ట్ పాత్ర. ఈ సినిమాలో బాలయ్యకు డీ కొట్టే విలన్ పాత్రలో పలువురు హీరోల పేర్లు పరిశీలించారు. బాలకృష్ణ ఇందులో కవల సోదరులుగా కనిపించనున్నారని సమాచారం. ముఖ్యంగా కొన్ని నిమిషాల వ్యవధిలో జన్మించిన కవల సోదరుల జీవితాల్లో నవగ్రహాలు వారి జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయనే కాన్సెప్ట్తో ఈ సినిమా తెరకెక్కనుందని చెబుతున్నారు. చిన్నప్పుడే విడిపోయిన వీళ్ళు మళ్ళీ ఎలా కలిశారనేది ఈ సినిమా స్టోరీ అని చెబుతున్నారు. ముఖ్యంగా వారణాసి ఎపిసోడ్ ఈ సినిమాకి కీలకం కానుంది. ఈ చిత్రంలో బాలయ్య డీ కొట్టే విలన్ పాత్రలో హీరో శ్రీకాంత్ నటిస్తున్నాడు. ఇప్పటికే 3 ఏళ్ల కింద నాగ చైతన్య హీరోగా వచ్చిన యుద్ధం శరణంలో విలన్గా నటించిన అది డిజాస్టర్ కావడంతో ఎవరు పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు శ్రీకాంత్కు సంచలన ఆఫర్ వచ్చింది. బాలయ్య సినిమాలో ఈయన మెయిన్ విలన్గా తీసుకున్నానే ప్రచారం అయితే జరుగుతుంది. కెరీర్ మొదట్లో విలన్గా నటించి హీరోగా మెప్పించిన శ్రీకాంత్ ఇప్పుడు మళ్ళీ ప్రతినాయకుడిగా మారుతున్నాడు. యుద్ధం శరణం తర్వాత మరే సినిమాలో విలన్గా నటించలేదు. కానీ ఇప్పుడు బాలయ్య సినిమాలో విలన్గా చేస్తే మాత్రం అదిరిపోవడం ఖాయం అంటున్నారంతా. ఈ సినిమాలో హీరో శ్రీకాంత్తో పాటు మరో పవర్ఫుల్ విలన్ పాత్ర ఉంది అని చెబుతున్నారు. ఆ పాత్ర కోసం ఎవరైనా బాలీవుడ్ నటుని తీసుకోవాలని లేదా ఇంకెవరైనా తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. అంతేకాదు, తొందరలోనే ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ను త్వరలో ప్రకటిస్తామని దర్శకుడు బోయపాటి శ్రీను చెప్పుకొచ్చాడు. మొత్తానికి బాలయ్యను ఢీకొట్టడానికి బోయపాటి శ్రీను ఒకరి ఇద్దరు విలన్స్ను రెడీ చేస్తున్నాడన్నమాట. కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కేయండి. దీనివల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు చేకూరుతుంది.